ఎన్నికలకు ముందు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గురుకులాలని ఒకే గొడుగు కిందకు తేవాలని ఆదేశించిన సీఎం ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండాలన్నారు. పేద విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచితంగా నాణ్యమైన విద్య వసతి కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేజీ టు పీజీ విద్య అమలుకు మార్గదర్శకాల్ని రూపొందించే పనిలో పడ్డ తెలంగాణ ప్రభుత్వ సారథి కేసీఆర్ బుధవారం విద్యాశాఖపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ, వివిధ సంక్షేమ శాఖల అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల కేటగిరీల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు నడుస్తున్న క్రమంలో మెను, మెస్ ఛార్జీలతో పాటు వివిధ విధానాలు అమల్లో ఉన్నాయి. వీటన్నింటికీ ఒకే మెను, ఒకే మెస్ ఛార్జీల్ని అమలు చేసేలా వివిధ శాఖల కింద ఉన్న రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలను ఒకే గొడుగు కిందకు తేవాలన్నారు సీఎం కేసీఆర్. అలానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 10 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేలా చూడాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 668 గురుకులాలకు తోడు కొత్తగా 522 గురుకులాల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేజీ టు పీజీ విద్యను అందించే పథకంలో భాగంగా ముందుగా పేద విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచితంగా నాణ్యమైన విద్య వసతి అందించాలని ఆదేశించారు కేసీఆర్. ఇంటర్మీడియట్ తర్వాత కోర్సులు, విద్య, వసతిని ఉచితంగా అందించేందుకు సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు గ్రాముల లెక్కన కాకుండా కడుపు నిండేలా బఫే మీల్స్ పెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. 4వ తరగతి వరకు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండేలా గ్రామస్థాయిలో విద్యాబోధన జరగాలని, తర్వాత ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందివ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల్ని కోరారు. రాష్ట్రంలో 3000కు పైగా సంక్షేమ హాస్టళ్లు ఉంటే మైనార్టీలకు 21 మాత్రమే ఉన్నాయన్న కేసీఆర్ త్వరలో జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలానే ప్రతి సెగ్మెంట్లోనూ దళిత విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. చదువు అంటే కేవలం మెడిసిన్, ఇంజనీరింగ్ మాత్రమేనన్న భావన పోవాలని అన్నారు కేసీఆర్. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయో గుర్తించి అందుకు అనుగుణమైన కోర్సులు డిగ్రీలో ప్రవేశపెట్టాలన్నారు. సాంకేతిక విద్యా విధానంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.